హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మనం ఒక సింపుల్ రెసిపీ చూద్దాము, మష్రూమ్ కర్రీ. మా ఇంట్లో మేము మష్రూమ్ కర్రీ ఎలా వండుకుంటామో ఆ పద్ధతి తయారీ విధానం చెప్తాను. ఈ కూరకు గాను మనం ఒక 2 మష్రూమ్ ప్యాకెట్లు తీసుకున్నాము. మష్రూమ్స్ కొనేటప్పుడు చూసి కొనుక్కోవాలి, లేదంటే వాటిపైన ఫంగస్ అనేది ఫామ్ అయి ఉంటుంది, అది కానీ తింటే మనకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇవి నీట్గా ఉన్నాయి, 2 ప్యాకెట్లు తీసుకున్నాము. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి నీళ్ళల్లో. కొద్దిగా కల్లుప్పు వేసేసి 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వీటిపైన నల్ల నల్ల నలకలు అనేవి ఉంటాయి, ఇలా రుద్ది కడిగేసుకుంటే ఇలా కడుక్కోవాలి శుభ్రంగా. తర్వాత 1 గుప్పెడు జీడిపప్పు 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ కూరకి ఏం కావాలో చూద్దాము. 2 ప్యాకెట్లు మష్రూమ్స్, 2 మీడియం సైజు ఆనియన్స్, 1/2 కేజీ టమోటాలు, 4 పచ్చిమిరపకాయలు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా వీటిని కట్ చేసుకుందాము. కరివేపాకు 1/2 ఎంఎల్ తీసుకోవాలి. మష్రూమ్స్ని మరి చిన్నవిగా కట్ చేసుకోకూడదు, 2 భాగాలు చేసుకుంటే చాలు. ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి, చాలా నైస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి పొడి చేసేసుకోవాలి. ఆనియన్ ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. టమోటా కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ, సూపర్గా ఉంటుంది మష్రూమ్ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకున్నాము, పచ్చిమిరపకాయలు కూడా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. తర్వాత తయారీ విధానం చూద్దాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ, సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ పైన కడాయి పెట్టి, 1 మందపాటి కడాయి పెట్టి, 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా మష్రూమ్స్ని మనము ఆయిల్లో వేగించుకోవాలి. వేయించుకోవడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ మష్రూమ్స్లోంచి వాటర్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఎలా వాటర్ బయటకు వస్తుందో. ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అన్నిటినీ తీసి పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. అదే కడాయిలో 1-2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి వీటిని పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ, చాలా బాగుంటుంది. జీడిపప్పుని మిక్సీలో ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత సన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు కూడా వేసేసి, ఈ ఎర్రగడ్డ ముక్కలు టమోటా ముక్కలు బాగా మగ్గాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి బాగా కలిపేసి బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి సన్న మంట మీద బాగా మెత్తగా మగ్గించేసుకోవాలి. ఈ విధంగా మగ్గించేసుకోవాలి. తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పక్కనుంచిన మష్రూమ్స్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కర్రీ. చపాతీల్లోకి అయితే సూపర్గా ఉంటుంది, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కాసేపు వేగించుకోవాలి. తర్వాత మిక్సీ చేసిన జీడిపప్పు పాలు వేసేసి ఒకసారి కలిపి
చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తగినన్ని వాటర్ వేసుకోవాలి, కొద్దిగా, ఎక్కువ ఎక్కువ ఏమి వేసుకోవాలేదు, కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని ఓసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇది తెల్లనివ్వాలి. చూడండి ఇలా తెల్లుతున్నప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టేసి సన్న సగమింద ఒక 10 నిమిషాలు కానీ ఉడికించుకుంటే అంతే ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే మష్రూమ్ కర్రీ రెడీ. చూడండి ఎంత బాగా రెడీ అయిందో, ఆయిల్ బాగా పైకి సూపర్గా రెడీ అయింది. ఒకసారి కలిపేసి పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతే గుమ్మగుమ్మలాడే మష్రూమ్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.